దేశంలో ఏటా 2 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. కానీ ఏడాదికి సగటున 50,000 ఖాళీలను కూడా మోడీ సర్కార్ భర్తీ చేయడం లేదు. దీంతో 7.5 ఏళ్లలో కేంద్ర సర్వీసులో దాదాపు 10 లక్షలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఉన్న ఉద్యోగాలను ఇంటికి పంపే కుట్రలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపుతుంది. పాత చట్టాలకు పదును పెడుతూ ప్రభుత్వ పాలన వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో ఉదరగొట్టిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తోచ్ మేం ఆ మాట అనలేదని నాలకమాడతేసింది. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ అందమైన నినాదాలు ఇస్తూ నిరుద్యోగుల చెవిలో ఎప్పటికప్పుడు పువ్వులు పెడుతున్నది. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులను ఇంటికి సాగనంపే కుట్రలు చేస్తున్నది. కేంద్ర సర్వీసుల్లో ఏటా 2 లక్షల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని అంచనా. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు 10 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని కార్మిక ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 3 లక్షల ఖాళీలున్నాయని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. వాటిని భర్తీ చేసే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఖాళీలను భర్తీ చేయకపోవడం అటుంచితే మోదీ సర్కారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపే కుట్రలు మొదలుపెట్టింది. ఫలితంగా బీజేపీ 7 ఏళ్ల పాలనలో మంజూరైన ప్రతి 4 పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉన్నట్టు సిబ్బంది వ్యవహారాలు, పథకాల అమలు, కార్మిక తదితర శాఖల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2014-15 నాటికి 52 కేంద్ర సర్వీసుల్లో మంజూరైన పోస్టుల్లో 11.45% ఖాళీలు ఉండగా 2020-21 నాటికి అవి 24.45% పెరిగాయి. కేంద్ర విద్యారంగానికి 41,421 పోస్టులు మంజూరు కాగా 13,701 ఖాళీలు ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్టులు 61,624 మంజూరు కాగా 24,945 ఖాళీలు ఉన్నాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి విభాగంలో ప్రైవేటీకరణ అమాంతం పెరిగిపోయింది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 2014 నాటికి కేంద్ర సర్వీసుల్లో వివిధ విభాగాల్లో 13% ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నేడు 24% చేరాయి. ఏ శాఖ, ఏ కార్యాలయం, అనుబంధ ఆఫీసుల్లో కొత్త పోస్టులు మంజూరు చేయరాదని కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ నిర్వహణ విభాగం 2020లోనే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గతంలో సృష్టించిన పోస్టులను కూడా భర్తీ చేయరాదని తేల్చి చెప్పింది. బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులపై పాత చట్టాలనే ఆయుధంగా వాడుతున్నదనే విమర్శలున్నాయి. ఉద్యోగుల పనితీరు సమీక్ష ఫండమెంటల్ రూల్ 56J(i), సెంట్రల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్, 1972లోని రూల్ 48(1)(b)లను వాడుకొని అనేక మంది ఉద్యోగులను రిటైర్మెంట్కు ముందే ఇంటికి పంపుతున్నది. 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగుల రికార్డుల్ని సమీక్షించాలని, అసమర్థ అవినీతి సిబ్బందిని గడువుకు ముందే ఉద్యోగ విరమణ చేయించాలని అన్ని విభాగాలను ఆదేశించింది. ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేసి ప్రతి 3 నెలలకోసారి ఉద్యోగుల పనితీరును సమీక్షించాలని అన్ని విభాగాలకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఆ నిబంధనల పేరిట 169 ఆలిండియా సర్వీస్ ఉద్యోగులు, 157 మంది గ్రూప్ బి అధికారులను నిర్బంధ పదవీ విరమణ చేయించినట్టు లోక్సభలో కేంద్రమే స్వయంగా ప్రకటించింది. పైకి ఈ వ్యవహారం బాగానే కనిపిస్తున్నా తమ అడుగులకు మడుగులొత్తని అధికారులపై అసమర్థ ముద్ర వేసి ఇంటికి పంపుతున్నారనే విమర్శలున్నాయి. ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న అణగారిన వర్గాలకు బీజేపీ ప్రభుత్వ విధానాలు అడ్డుపుల్లగా మారాయి. మోదీ ప్రభుత్వ ప్రైవేటీకరణ చర్యలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ వర్గాలకు అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను గంపగుత్తగా ప్రైవేటీకరిస్తున్నారు. 2018లో కేంద్రంలోని అన్ని శాఖల్లో 1,52,841 ఖాళీలను భర్తీ చేయగా అందులో 92,928 పోస్టులు కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకే దక్కాయంటే ప్రభుత్వ రంగ నియామకాలతో ఆయా వర్గాలకు చేకూరుతున్న లబ్ధిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు కేంద్రం పూర్తిగా తిలోదకాలు ఇవ్వడంతో వెనుకబడిన వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆయా కేటగిరీల్లో వేల సంఖ్యలో బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా కేంద్రం భర్తీ చేయడం లేదు. 2020 నాటికి ఎస్సీ 14,366, ఎస్టీ 12,812, బీసీ 15,088 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి.